हाई अंडी नमस्ते वेलकम टू दामिनीस किचन कॉर्नर नेनु मी दामिनी ई रोज मनम एग मसाला करी एला चेयालो चूद्दाम फस्ट मसाला ग्राइंड चेसि पेट्टुकोवालंडी आनियन ओकटी कट चेसि पेट्टुकोनि वेसुकोवालंडी अल्लम चिन्न मुक्क वेल्लुल्लि ओकटी दाल्चिन चेक्क चिन्न मुक्क वेसुकोवालंडी यालकुलु ओक मूडु లవంగాలు ఒక నాలుగు జాపత్రి మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలండి ఒక టమాటా వేసుకోవాలి ఫస్ట్ ఒక పాన్ పెట్టుకోవాలండి పాన్ వేడిగా అయ్యాక దానిలో ఒక 2 ఆర్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి దానిలో బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా వాటిని వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ వేసి కలుపుతూ ఉండాలండి లేకపోతే అంటుకుంటాయి కొంచెం గోల్డెన్ ఫ్లేమ్ వచ్చాక తీసేసేయాలి దీనిలో ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 4-5 కరివేపాకు ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకోవాలి మసాలాని ఓ 10 నిమిషం స్లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది దీనిలో 1 స్పూన్ salt వేసుకోవాలి పసుపు ఒక 1/2 స్పూన్ मसाला और हाफ स्पून वेसकोवाली गरम मसाला वेसकुना कारम और स्पून वेसकोवाली वीटन बागा कल्पकोवाली और 10 मिनट्स फ्राई चेसकोवाली బాగా ఫ్రై అయిపోయింది దానిలో ఉన్న వాటర్ అంతా పోయింది ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని దీంట్లో వేసుకోవాలండి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషం మూత పెట్టుకోవాలండి అప్పుడే ఎగ్స్ కి మసాలా బాగా పడుతుంది బాగా దగ్గరగా అయిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి చేసాక ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం దామినీస్ కిచెన్ కార్నర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।